ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నేను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. ఎక్కడికి? కాసేపు బయటికి వెళ్ళొస్తాను. సమీరకి ఫోన్ చేశావా? చేశావా? చేశాను. ఆఫ్ చేసింది. అయితే ఏంటి, ఇంటికి చెయ్యి. లేదమ్మా, నేను ఇంటికి చేయను. సరే, తనతో మాట్లాడదాక నువ్వు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ గదిలోకి వెళ్ళు. ఏంటమ్మా ఇది, రెడిక్యులస్గా చేస్తున్నావు. నాతో వాదించొద్దు సాగర్. నువ్వు సమీరాకు ఫోన్ చేసి తన జోలికి రానని చెప్పాలన్నాను. నా మాటలు సీరియస్గా తీసుకున్నట్లు లేవు. అమ్మ ఎప్పుడు అన్నం మానేస్తాను, చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటుంది, ఇప్పుడు అంతేనని కొట్టిపారేస్తున్నావేమో. అలాంటి పొరపాటు చేయకు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నా సహనం అద్దులు దాటేలా చేయకు. ఆ అమ్మాయికి ఫోన్ చేయి, లేదా లోపలికి వెళ్ళు. నా మాట వినకుండా బయటికి వెళ్ళావంటే నువ్వు తిరిగి వచ్చేసరికి నేనుండను. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావమ్మా? ఫైన్, నేనెవ్వరికి ఏ ఫోన్ వచ్చాను? నెవర్. ఎంతకాలం ఇంట్లో ఉంచుతావు? చచ్చేదాకానా? ఓకే, గో ఆన్. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? వాడు చాలా అప్సెట్ అవుతున్నాడు. నువ్వు మాట్లాడకు రాహుల్. నేను నీ మీద ఎంత నమ్మకాన్ని ఉంచుకున్నాను. నువ్వున్నావు, వాడు ఏ సమస్యలో చిక్కుకోకుండా చూసుకుంటావని నేనెంత నిశ్చింతగా ఉన్నాను. నువ్వు నన్ను మోసం చేశావు. నా నమ్మకాన్ని ముక్కలు చేశావు. వాడు అలా చేస్తున్నాడని నీకు తెలుసు. వాణ్ణి ఆపాల్సింది పోయి ప్రోత్సహించావు. దగ్గరుండి వాడితో ఈ పనులన్నీ చేయించావు. ఇంకా ఏమొక్క పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావురా? నువ్వు పొరబడుతున్నావమ్మా. నేను వాడిని ఆపాను. నేను జేమ్స్ వాడికి సహాయం చేస్తామని చెప్పి వాడిని ఆఖరి నిమిషంలో ఆపాను.
లేకపోతే ఆ రోజు వాడిని జగన్ చంపేసేవాడే. నేను వాడి వెంట ఉన్నట్టు, వాడిని ప్రోత్సహిస్తున్నట్టు, వాడికి అనిపించకపోతే వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అదిగో జగన్ని చంపడానికి గన్ తీసుకెళ్ళినట్లుగా ఏదేదో చేసి పెద్ద చిక్కుల్లో పడతాడు. అందుకే అన్ని కాపాడడానికి ఇలా చేస్తున్నాను. అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు. సారీ రాహుల్. నేను వాడికి ఏ ఆపద రానివ్వనమ్మా. వాడు ఏం చేసినా ప్రతిదీ నేను మానిటర్ చేస్తాను. నువ్వు మాత్రం మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండకమ్మా. వాడు ఎదురు తిరుగుతాడు, మొదటికే మోసం వస్తుంది. ఏమోరా, నాకు చాలా భయంగా ఉంది. చెప్తున్నాను కదమ్మా, నువ్వేం వర్రీ అవ్వకు, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఇక బయలుదేరదామా, రండి. మాతో రావట్లేదు యాదగిరి, ఎందుకో నీకు తెలుసు. ఏమంటున్నావు జగన్? నేనిక్కడున్న విషయం నువ్వే మావయ్యకి చెప్పావు. నేనా? కాదు జగన్, నువ్వే చెప్పావు యాదగిరి, నాకు తెలుసు. నువ్వు లక్ష్మిని ఆ ఇంటి నుంచి విడిపించావన్న ఒకే ఒక్క కారణానికి ఈరోజు నిన్ను వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పుడు నా కళ్ళకు కనిపించుకో. లక్ష్మిని కాంటాక్ట్ చేయకో. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు వెళ్ళు యాదగిరి. దిగండి.
అత్తయ్యను మావయ్యను చంపావు, అమ్మను అన్నయ్యను చంపావు, ఇప్పుడు నా చావు కూడా కళ్ళారా చూసి తృప్తి పడు.